రాష్ట్రం ఉంది, లేకపోతే ఇప్పుడు పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మేము ఏదో చేసాము అంటే 75 సంవత్సరాల చరిత్ర ఇది. ఆ 78 సంవత్సరాల ఒక స్వతంత్ర సెలబ్రేషన్ చేసుకున్నాం మనం. అంటే ఇప్పటికీ కూడా ఒక పూట భోజనం తినని వాళ్ళు ఉన్నారు అనేది మనం ఎంతవరకు సిగ్గుపడాలో, ఎంతవరకు మనం హర్షించాలో అది ఆలోచించాలి ఫస్ట్. కాకపోతే వ్యవస్థను మొత్తం ఎవరు మార్చలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ 5 రూపాయల భోజనం అనేది వాస్తవానికి నిజంగా ఒక నీడీ పీపుల్కి ఇది ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ప్రోగ్రామ్. కానీ అందులో మీరు ఎక్కడైనా చూడండి, మళ్ళీ అంటే ఒక 70% ఆఫ్ ద పీపుల్ నీడి పీపుల్ అయితే తినరు. ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 25,000 రూపాయల సాలరీ తీసుకున్నోడు కూడా పోయి తింటాడు, మామూలు వాళ్ళు కూడా తింటారు. అదంటే ఇంకా అందరిని మినిమైజ్ చేయలేం కదండి అంటారు. అది మరి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒకవైపు రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటుంటే ఇటువంటి కార్యక్రమం కాదు, బట్ ఓకే ఎంతో కొంత చేదోడు వాదోడు వాళ్ళ కార్యక్రమాలలో వాళ్ళ పనిక వేళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు కొంత వెసులుబాటు జరుగుతుంది, కొంత ఉపయోగపరంగా ఆర్థికంగా కావచ్చు. కొంతమందికి ఫెసిలిటీ కూడా ఉండదు, ఫెసిలిటీ లేనటువంటి వాళ్ళు కూడా అటువంటి యూజ్ చేసుకుంటారు. ఏంటంటే బ్యాచిలర్స్ కావచ్చు, లేకపోతే ఒకరు సింగిల్ మెన్ ఆర్ ఉమెన్ ఉంటారు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఉపయోగకరమైనటువంటిది. కానీ ఎన్నో సంక్షేమ పథకాలు, నేను ఒకటే ఏం ప్రభుత్వాలను ఏం కోరుతున్నానంటే, మరి ఇవన్నీ సంక్షేమ లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తారు కదా, మరి ఈ విద్యార్థులకు ఎందుకు మీరు ఫీజులు కలెక్ట్ చేస్తారు, ఎందుకు వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వరు, ఎందుకు ఎందుకు మీరు వైద్యం ఎందుకు ఫ్రీ ఇవ్వరు అనేది నేను ప్రశ్నిస్తా. విద్య, వైద్యం, ఉద్యోగం ఈ మూడు ప్రజాస్వామ్యంలో మూడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ పార్టీలకు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ అందరినీ ప్రశ్నిస్తున్నారు, అంటే వీళ్ళు ఇవ్వరు అంటే అక్కడ పోయి రోజుకు ఒక 1000 మంది తినాలి, ఆ 1000 మంది వీళ్ళు సంతోషపడాలి, ఆ 1000 మందిలో పెట్టేస్తే అన్నం వడ్డించేటోడు ఉంటేనే, తినటోడు ఉంటేనే కదా వడ్డించేటోడు ఉండేది, వడ్డించేటోడు ఉంటాడు కానీ తినటోడు లేడానికి దానికి వాల్యూ ఉండదు అన్నట్టు. సో అందుకని ఎప్పుడు రాజకీయ పార్టీల నేపథ్యం ఎట్లుంటది అంటే ఎప్పుడు అడుక్కు తింటూ ఉండాలి, మన చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఇది వ్యవస్థ. ఇంకా మనం చేసినాం అని చెప్పుకోవడానికి అర్థం కావట్లేదు. అంటే రెండు పాయింట్స్ మీరు చెప్తున్నారు, ఒక విధానం కరెక్ట్ అంటున్నారు, ఇంకో విధానం తప్పు అంటున్నారు. ప్రేక్షకులకు క్లారిటీ కావాలి కాబట్టి పథకం మంచిదా కాదా అనేది. పథకం మంచిదే, బిన్ రియల్లీ నీడీ పీపుల్ కి కనుక యూటిలైజ్ చేసుకుంటే. సో దాంట్లో కార్యశీలన కరెక్ట్ గా ఉండాలి అంటారు, ఎవరెవరు ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి కూడా మరి ఏదో ఒకటి కండిషన్ పెట్టాలి కదా. అది పెట్టకుండా నేను ఏం చెబుతున్నాను ఆశ గారు, విద్యార్థులకు వైద్యము ప్రజలకు ఈ రెండు మీరు అందించిన రోజు ఇవన్నీ ఇట్స్ మైన్యూట్ నా ఉద్దేశం ప్రకారం. సో ఆ దిశగా రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, అటు ప్రతిపక్షాలు కూడా ఆ దిశగానే గైడ్ లైన్స్ చేస్తుండాలి. మొన్నటికి మొన్న ఉన్నటువంటి దీంట్లో కూడా మరి మీరు చెప్పిన దాంట్లో రెండు క్వశ్చన్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మీరు అదే ఉంటుంది చూడండి. మీరు సమాంతరంగా పక్కకు గుడిసె ఉంటుంది, పక్కకు ఇంకొకటి ఉంటుంది, ఏంటి ఇల్లు ఉంటుంది, మంచి అపార్ట్మెంట్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంటుంది.